ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి. ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి. బస్సు ఎప్పుడు ఉందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30 ఒకటి ఉందండి. ఆరున్నరకు ఉందండి. తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత అంటే 7:30 ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్ ఎప్పుడండి? ఫస్ట్ బస్ 5:30 అండి. అంత ముందే లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటే అర్థం లేకుండా మాట్లాడతాం. అక్క సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దా, కోపడకండి సార్. తెలిసి తెలియక పల్లెటూరు అడుగుతా కోపడతారండి. మీరు 8:30 తర్వాత ఎప్పుడు ఉందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా? 9:30 ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటల కంటే మరి కుదరదులేండి మాకు. 10 గంటల కంటే మార్నింగ్ షోకి వెళ్దామని గొడవ పెట్టి ఎత్తరండి బాబు. అంటే బడ్జెట్ సినిమా కదండి, చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు 11 గంటలకు ఒకటి ఉంది, 11:30 ఒకటి ఉంది, 12 గంటలకు పోయే కన్సూమర్ రోడ్ ఉంది. 12 గంటల కంటే కరెక్ట్గా ఉంటాయి, ఇలా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటల కంటే బ్యాటింగ్ వెళ్ళాడు కదండి, ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంట వెళ్తాడు బాబు. కోపడకుండా సీరియస్ చూస్తారంటే బాబు మొత్తం అండి, మీకు కోపం రాకుండా ఉంటుంది అక్కడ. ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికి అటు వెళ్తే గొడవ ఉండదు మరి. ఇన్సార్లు అడుగుతా, ఆరికి మనకే చెప్పడం ఆరి పని ఏంటి? మంచి చెడు రెండు తర్వాత ఎప్పుడు ఉందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30 ఒకటి ఉంది. చూసా కోపం వస్తుంది బాబు రాదా? అర్థం లేదు, మన ఏదో పెద్దానికి కడుతుంటే అదే ఉంటుంది మరి. 2:30 కంటే మన నరసింహమూర్తి కంటే అత్తారింటికి వెళ్ళాడు. అన్నీ పెళ్ళి అయిందండి, కుర్రోడు కదండి. 2:30 వస్తా అండి, సాయంత్రానికి వచ్చేస్తాండి. 6 ఎప్పుడు ఉందండి? అప్పుడు సాయంత్రం 6:30 ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30 ఉంది. కోపడకండి బాబా, మీకు పెద్ద చూడాలి చెప్తాను, బుద్ధి మీకు. తర్వాత ఎప్పుడు ఉందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట మరి కరెక్ట్గా మనం మన సినిమాలో చూస్తాం బండి మరి బయలుదేరుతుంది మరి. అది చూసుకో మరి, మరి కరెక్ట్ గా మరి కరెక్ట్ మరి బండి అందుకుంటే పడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి, లాస్ట్ బస్ చెప్పారు కదా. పొద్దున 6 గంటలకు చెప్పారు, 6:30 చెప్పారు, 7 గంటలకు చెప్పారు. ఏమన్నా ఉద్యోగం పడే కదా బండి.